నెల్లూరు రూరల్ గుడిపల్లిపాడు శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది. స్వామి ఆలయ ఈవో ప్రసాదరావు పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా కడిమి సుధాకర్ చేత ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గుడిపల్లిపాడులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఎంతో పవిత్రతో కూడిన ఆలయం అన్నారు. పురాతన దేవాలయమైన చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. భక్తులు ఆలయ కమిటీ సహకారంతో దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి తులసి, శేషాచారి, గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జయముకి సపోర్ట్లు కొట్టినారు బాగా. జయమ్మ గారిని రెండవత సత్కరి గ్రామ పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారిని కారుదంపు దేశ్వర రాణా గారు రెండవత కారుదంపు దేశ్వర గారు రెడ్డి మీద రావాలా రా ముందుకు రా ముందుకు రా ముందుకు రా రామ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పెద్దలకి గ్రామస్తులకి అందరికి వస్తున్నాడు వస్తున్నారా ఆగాలా 10 నిమిషాలు ఆగాలి మనం అందరూ 10 నిమిషాలు క్షమించాలి. గ్రామస్తులందరూ దేవస్థానం ఈవో ప్రసాదరావు గారిని సత్కరించాల. చైర్మన్ మెంబర్ ట్రస్ట్ బోర్డు పాలకవర్గం అందరూ రావాలా. ట్రస్ట్ బోర్డు పాలకవర్గం గారు నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందుమూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పోయిన శివరామయ్య తండ్రి వెంకటరామయ్య అను నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గుడపల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితుడనై దురుద్దేశ రహితుడు